సంక్రాంతికి ముందుగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా అజ్ఞాతవాసికి దారుణంగా టాక్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన బాలయ్య చిత్రం జయసింహకు కూడా టాక్ భిన్నంగా ఏమీ లేదు. ఇక రేటింగ్స్ విషయానికి వస్తే ఈ రెండు సినిమాలకు రేటింగ్స్ కూడా దాదాపు ఒకేలా వచ్చాయి. అయితే రిలీజ్ ముందు హైప్ వల్ల లేక పోటీ లేకపోవడం వల్ల తెలియదు, కానీ తొలి రోజు అజ్ఞాతవాసికి మాత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. అదే జయసింహకు పోటీ ఉండటం, హైప్ తక్కువ కావడంతో తొలి రోజు వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. అజ్ఞాతవాసి కలెక్షన్లు రెండో రోజుకే ఒకేసారి దారుణంగా పడిపోయాయి. కానీ జయసింహ వసూళ్లు కొంతమేరే తగ్గాయి. కొద్దిపాటి డ్రాప్ ఎలాంటి సినిమాకైనా కామనే. ఈ సినిమా స్టడీగా వసూళ్లు రాబడుతూ సాగిపోతుంది. సంక్రాంతి రోజు కూడా దీనికి మంచి కలెక్షన్స్ వచ్చాయి, కానీ అజ్ఞాతవాసి ఏ దశలోనూ మెరుగుపడలేదు. పైగా దారుణమైన వసూళ్లతో కొనసాగుతోంది. ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. అజ్ఞాతవాసి సినిమా ఫ్యాన్స్కే కాదు, ఏ ఒక్క వర్గానికి నచ్చేలా లేకపోవడం దానికి ఇలాంటి వసూళ్లు రావడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఏదో ఒక అంశమైనా ఆకట్టుకుని కొన్ని ఆకర్షణలైనా కలిసొచ్చుంటే సినిమా ఓ మోస్తరుగా అయినా నడిచేది. ఒక దశ దాటాక అజ్ఞాతవాసి మరీ విసిగించేస్తుంది. పైగా దీనిపై ఉన్న భారీ అంచనాలకు సినిమా ఉన్న తీరుకు పొంతనే లేదు. అయితే జయసింహ అలా కాదు. టీజర్ ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉండొచ్చని ఆశించారో అలానే ఉంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసిన ఈ సినిమా వాళ్లకు నచ్చే అంశాలతో ఓ మోస్తరుగా మెప్పించింది. మాస్ ప్రేక్షకులకు బాలయ్య అభిమానులకు నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి. సంక్రాంతి బరిలో ఉన్న వేరే సినిమా ఏదైనా సూపర్ అన్న టాక్ వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది, కానీ అలాంటి సినిమా ఏది లేకపోవడం జయసింహకు కలిసొచ్చింది. ఉన్నంతలో ఇదే బెటర్ అన్న అభిప్రాయంతో ప్రేక్షకులు దీనివైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో వసూళ్లు కూడా ఈ సినిమాకే బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.